బాబాబ్బా టైం అయిపోతుంది ఎక్కడ చచ్చాడో నారాయణ రా నారాయణ అయ్యారు ఎక్కడ చచ్చారా అంటే చిన్న పండు అయ్యారు ఏటండి అయ్యగారు మంచి టిప్ గా పాప రైల్లో తయారయ్యారు ఈ రోజు ఎంత ఆనందం దినమో తెలుసా నీకు ఏంటో రే అయ్యగారికి పెళ్లి కాబోతుంది పెళ్లి నీకా అయ్యరు అదే అది అది ఎంతవరకు పెళ్లి చూపులు చూడలేదు ఎవరికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు మన ఇంటికి ఎవరు రాలేదు అది ఎలాగైపోతుంది ఏంటి ఆన్లైన్ పాపారా అంటే ప్రతి ఇంటికి వెళ్ళి పెళ్లి చూపులు చూడాలా కాదురా ప్రపంచం అంతా గాలించి ఛేదించి పట్టుకున్నాను మీ అమ్మగారిని ప్రపంచం అంతా గాలించి ఛేదించి పట్టుకున్నారా మీకు కష్టం నాకు అర్థం అవుతుంది అర్థమైనట్టు చెప్పండి అమ్మగారిని ఎలాగో నేను ఛేదించి పట్టుకున్నాను నీకు తర్వాత చెప్తాను ఇప్పుడు వచ్చే కాలంలో నా పెళ్లి పెళ్లి అయిపోయిన తర్వాత నీ పెళ్లి కూడా నేను చెయ్యాలి కదా అదేదో తప్పకుండా నీ పెళ్లి కూడా బ్రహ్మాండంగా చేస్తాను రా ఎంత హడావుల్లో ఉండాలి మీ పెళ్ళి అయితే అది నాదే రాయ్ కుక్కలకి పెళ్లి అయితే నక్కలకి హడావుడు అన్నారు ఐగారు ఆ విధంగా ఉందరాలు నక్కలు ఏటా నేను కష్టపడుతుంటే రాయ్ కష్టపడుతున్నా ఓకే హడావుడు ఎంత నీదే కదరా అంతేనా కదా ఇప్పుడు అర్జెంట్ కి వెళ్ళాలి పెళ్లి కార్డులు కొట్టించాలి చూడాలి సెలెక్ట్ చేయాలి ఆ కార్డు లో తగ్గట్టు కార్డు ఏదో చూసుకుని ప్రింటింగ్ అబ్బో అబ్బో ఎన్ని పనులు ఉన్నాయి అయ్యారు వస్తాయి గారు ప్రింటింగ్ పసుకెళ్ళి ఇంతకు లాగా ప్రింటింగ్ ప్రెస్ కెళ్ళి అమ్మగారి పేరు అయ్యగారి పేరు నాన్న పేరు చెప్పి నాకు అచ్చులు గుర్తించక్కర్లేదు ఈ ఆన్లైన్ పాపారం అంతా ఆన్లైన్ లోనే అంటే ఎలాగా ఆన్లైన్ లోను కొడతానరా పెళ్లి కార్డు తయారవుతుంది అమ్మగారి ఫోటో అయ్యారు ఫోటో ఆ కార్డు అందరికి పంపించేది ఆన్లైన్ లో అంటే ఫేస్బుక్ లోని ఫేస్బుక్ లో వాట్సాప్ లో ట్విట్టర్ లో మెయిల్ లో జీమెయిల్ లో మొత్తం పంపించేస్తాను ఆన్లైన్ లో అంతే ఐ ఊరుకోండి ఎంత ఇన్విటేషన్ ఆన్లైన్ లో పంపించినా మనిషి నాకు ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి పిలిచి చెప్తేనే ఒక ఆనందం ఒక ఇది అదే ఇదిగా పట్టుకోయాలండి తె పట్టుకోలే ఓకేనా నమస్కారం మీ ఆన్లైన్ పాపారావు బాబాయ్ పెదనాన్న తమ్ముడు మీ అందరికి సకుటుంబ సపరివారి సమేతంగా ఈరోజు పన్నెండు ఆరు రెండు వేల పదహారు మధ్యాహ్నం రెండు పదిహేను నిమిషములకు మకర లగ్న మందు నా వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించినారు కాన తామె విచ్చేసి మా వివాహ మహోత్సవానికి విచ్చేసి తామెల్లరూ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ మీ ఆన్లైన్ బాబాయ్ ఇది ఏం చేయాలండి ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఆన్లైనే పెట్టు అంటే ఇప్పుడు ఆన్లైనే పెడితే మీరు ఇంటికి వెళ్లి పిలిసినట్టు అంటే మనసేలకర్లే లకల ఆన్లైనే నిలుపు సార్ మీకు మీ ఇంటికి వచ్చే మీ నట్టింటికి వచ్చే మీ వాకిటికి వచ్చే మీ గొమ్మం దాట వచ్చే మీ ఇంట్లోకొచ్చే ఈ ఆన్లైన్ బాబాయ్ పెళ్ళికి పిలుస్తున్నాడు అంతే సెల్ ఫోన్ లో అంటే బాబాయ్ ఇప్పుడు చూడు ఫేస్బుక్ వాట్సాప్ ఆ ఆన్లైన్ జీమెయిల్ ఈమెయిల్ వెళ్ళిపోయా అంతే అంటే కొట్టం అయ్యరు ఐగిరు నాకు కూడా వచ్చింది వచ్చిందా అదిరా బాబాయ్ అంటే మామూలుగా ఉండదు బాగుంది చాలా బాగుంది ఐగిరు ఐగిరు అంత బాగుంది ఇది పెళ్ళి నాకు ఏంటంటే బట్టలు తీసుకోవాలా ఇవి ఉండండి మీ బట్టలు తీసుకోండి నేలొస్తాను ైట్ గెదు మాలో ఒక నీకు ఇందాక నేను చెప్పించి అదే అదే నువ్వేదో ఇప్పుడు అమీర్పేట వెళ్ళిపోయి బట్టలు తీసేంత సమయం లేదు ఇప్పుడు అంతా బట్టలు కావాలా ఆన్లైన్ నీకు బట్టలు కావాలంటే ఆన్లైన్ లో బుక్ చేస్తే అలా బుక్ చేసాను లేదు పది నిమిషాల్లో బట్టలు వాకిట్లో వచ్చేస్తాయి ఒక రాకపోతే రాకపోతే నా బట్టలు నీకు ఇస్తానరా ఏమో నాకు డౌట్ ఆన్లైన్ లో వస్తే అని అవి రాలేదు అనుకో నాకు పెళ్లికి తీసిన బట్టలు నీకు ఇచ్చి నేను పంచితో పెళ్లి చేసుకుంటాను నాకు మాత్రం ఎవరున్నారా నువ్వు తప్ప నాకు

ఏదైనా తీసుకోవచ్చా ఆ అండి మీ ఇష్టమైతే తీసుకుంటారు కదా లేదురా బలైన వాడురా నీ కోరిక నేను కాదంటానా చెప్పు తీసుకో ఇది తీసుకోండి ఇదాయ్ ఎర్ర రంగు ఎందుకురా కుక్కల కరిచేస్తే అది వద్దు ఆకుపచ్చ రంగు అయితే బాగుంటది ఇది తీసుకో సరే అయ్యారు సంతోషం అంత అయిపోయింది బ్యాండ్ పార్టీకి పెళ్ళాలి ఏం ఉండండి ఎలరా పాపారావు పెళ్లికి ఆన్లైన్ పాపారావు పెళ్లికి సన్నాయి మేళం పిలవడమా అది ఎంత తలదీసినంత పని తెలిసిరా వద్దురా రోజులు మారుతున్నాయి కాలాలు మారుతున్నాయి దాంతోపాటు నువ్వు కూడా మారాలి కదా ఆన్లైన్ పాపారావు పెళ్లి అంటే ఉండదు ప్రపంచం అంతా కడకడ కడకడ ఆడేస్తూ ఉంటది అందుకే అంత ఆన్లైన్ లోనే సన్న కదా ఇదిగో సన్నాయి మేళం డన్ అయ్యరు మొత్తం పెళ్లి మ్యూజిక్ వస్తుంది బ్యాండ్ మొత్తం తంత లేకుండా జరిగిపోతురా పెళ్లి బాగో ఐగరు పెళ్ళికూ ఎంత ఆనంద పడుతుందో ఒక మాట సరే పంతులు కానీ పిల్లలు కదా మంత్రాలకి పిలుస్తాను పళ్ళు రాలిపోతాయి కదా నీ ఇందాక నుంచి ఏం చెప్తున్నాను ఆన్లైన్ పాపారావు పెళ్ళంటే ప్రపంచం అంతా ఆడాలని చెప్తున్నా ఇప్పుడు నా క్లాస్ మేట్ పంతులు వాడు నేను బాగా క్లోజ్ కానీ వాడు ఇలా పిలిచిన వెంటనే వస్తాడు కానప్పుడు ఆడు ఆట నాట సభలన్నీ డల్లాస్ లో పోయి కూర్చున్నాడు అక్కడి నుంచి ఆడు ఫోన్ చేయగానే మొత్తం సిడి చేసి పంపించాడు సిడి ఏ ఖర్చే వద్దురా వాడు నేను బాగా ఫ్రెండ్షిప్ ఖర్చుతో సంబంధం లేదు అవన్నీ నీకు ఎందుకురా ఇలా పెట్టావు అనుకో అలా పెళ్లి తంతు మంత్రాలతో సహా వచ్చేస్తుంది అంతేస్తా చేస్తారు అంతే తెలుగు కూతురైనా వస్తుందా ఆన్లైన్ లో వస్తుందా ఫోటో చట్టం లేకు పళ్ళు రాలిపోతాయి తెలియదు అప్డేట్ అవ్వలే అప్డేట్ అవ్వు ఓకే అమ్మాయి మాత్రం ఒరిజినల్ గానే వచ్చి కూర్చుంటుంది ఒకసారి అమ్మాయి చూసి వస్తున్నాడు చూడవలసింది నేను నువ్వు కాదు ఆ అమ్మగారు ఇంటికి వచ్చాక సేవలు చేస్తావు కదా అప్పుడు చూద్దావు కానీ నీకు డౌట్ వచ్చేలాగా ఉందిరా అంటే అయ్యగారు గారు ఇవన్నీ ఆన్లైన్ లో బుక్ చేశారు భోజనాలు అయినా సరే పెడతారేమో భోజనాలు బుక్ చేస్తున్నా గా పెద్ద పెద్ద తీసుకొచ్చి పప్పు ములంకాయలు ఉల్లిపాయలు వేసి ఇప్పుడు వంటలు వండక్కర్లేదు అన్ని నేను ఆన్లైన్ లోనే వంటలు బుక్ చేస్తున్నాను డాట్ కామ్ అని కొడితే ఆన్లైన్ పాపారో మ్యారేజ్ అని కొట్టగానే రే ఆరు వందల పది రకాలు పది రకాలు సిక్స్ టెన్ సిక్స్ టెన్ రేటు త్రిపుల్ సిక్స్

ఏంటంటే కాలుగా అది కాదురా ఇప్పుడు పెళ్లి సమయం దగ్గర పడింది ప్రపంచం మొత్తం మీద వచ్చే చుట్టాలకేంది వీళ్ళందరికి విడుదల ఎక్కడ ఏర్పాటు చేయాలా అని ఆలోచనలో పడి తెల్లవారు నుంచి రా నువ్వా రా వచ్చి చావ్ నాకా ఐడియా వచ్చి చావట్లేదు టెన్షన్ లో ఏం చెయ్యాలా అని తమ సతమ అవుతున్నాను అంత సతమత అవ్వకర్లేదండి అప్డేట్ అవ్వాలండి ఆన్లైన్ రూమ్ ఈ ఆన్లైన్ పాపారావుకి ఐడియా ఇచ్చినంత ఎత్తికి నువ్వు వెరీ గుడ్ రా ఇది మాత్రం ఆన్లైన్ లో బుక్ చేయాలని ఆన్లైన్ పాపారావు మర్చిపోయాడు చూసారా నాకు చెట్టు అంత మనిషి నువ్వు నా పక్కన ఉన్నావంటే నాకు ఐడియాలకి ఏముందిరా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ రూమ్స్ బుక్ చెయ్యండి అది చాలా బాగుంటాయి ఓకే ఓకే చూసావా చూసావా రై ఈ అరవై ఆరు అంతస్తుల బిల్డింగ్ లో మనకు వచ్చే విడిది వారందరికి ఇది ఓకే ఓకే డన్ డన్ ఒక్కలు కూడా రావట్లేదు రేటి అరే అసలే రాత్రి తొంభై వర్షం కురిసింది అదంతా మరి రోడ్లంతా బాగా హైదరాబాద్ నగరం అంటే మామూలుగా ఉండదు కదా గుంతలు లేని రోడ్లు లేవు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అగో సౌండ్లు చూసావా చుట్టాలు రావట్లేదు కారు మోగట్లేదు వచ్చిన వాళ్ళకి మాత్రం మర్యాద లేని తక్కువ చేయకు సరేనా వచ్చిన వాళ్ళకి మర్యాదలు ఏం తక్కువ చేయకు బాగా చూసుకోవాలి నువ్వు ఆన్లైన్ పాపారం అంటే ప్రపంచం అంతా కడకడ కడకడ కడకల్ ఆడాలి సరేనా మొత్తం అయ్యారు ఎవరెవరు వస్తారు వాళ్ళకు కూల్ డ్రింకుల నుండి భోజనాల నుండి అన్ని అన్ని ఆన్లైన్ లో వచ్చే ఏర్పాటు మీకేం పర్వాలేదు వచ్చిన వరకు తొందరపడి హోటల్ నుంచి ఆర్డర్ ఇవ్వకు ఇప్పుడు ఏదైతే ఇంట్లో ఉందో అదే పెట్టు నీకు మధ్యాహ్నం మూడు గంటలకెల్లా భోజనాలు వచ్చేస్తాయి ఓకేనా ఓకే అండి ఓకే అయ్యారు ఎవరు వస్తున్నట్టున్నారు అక్కడ చుట్టాలరా ఇటు ఆలైన్పారం అంటే మామూలు విషయమా చుట్టాలు ఒక్క నిమిషం చూడండి రండి రెండు 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 అయిగారు మొత్తం బరువుతో వచ్చారు చుట్టం టీవీ చిదుపా కాస్త నెమ్మదిగా దించు ఏంటి మీకు రావడం ఏ నవా అమ్మగారు బాగున్నారా నాన్నగారు బాగున్నారా అయ్యో మనవాడు వాడు వేలు విడిచి పెద్దమ్మ చిన్నాన్న గారు పెదరాని గారు తాత మనవడు ముత్తాత కొడుకు ఉన్నాడు కదా సుబ్బారావు గారు మనవడు శ్రీనివాస శర్మ ఏడు తరాలు చుట్టా ఏడు తరాలు చుట్టం కదా గెండను పడి వచ్చాడు కాస్త కూల్ డ్రింక్ ఏమైనా కూల్ డ్రి ఇది కూల్ డ్రింక్ బ డ్రింక్ కంట మా మనవుడు ముక్కే పొడవుగా ఉంది మర్చిపోయి బాబుకు మాత్రం ఆకులు అన్నం పెట్టు ఆకుకు బొక్క పడిపోద్ది కంచం స్టీల్ కంచంలో పెట్టి భోజనం తీసుకువెళ్ళు కూచేలో పెడతాను భోజనం పెట్టాను తిన కూర్చోబెట్టినా సరే 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 బాగా ఆకలితో ఉన్నట్టున్నాడు ఆకలితో పులి ఏకలతో మింగిందన్నట్టు చాలా తింటున్నాడు ముక్కు ఓకే నాన్న భోజనం అయింది కదా కూర్చో కళ్యాణ మండపంలో అయితే అభిష్యూ ఇంకా అభిష్యూ కోటి సార్ అన్న వెళ్ళు వెళ్ళి వెళ్ళు వాళ్ళందరినీ తీసి రావాలి కదా చూసావా ఇలా మనం ఆన్లైన్ లో లేదు అలా ప్లాజ్మా టీవీ డెలివరీ అదే ఇక్కడ ఇప్పుడే కదా మీరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు డెలివరీ ఏంటి పళ్ళు రాలిపోతాయి పద్దు గుమల గారి డెలివరీ అంటే ఆ డెలివరీ కాదు చూసావా చుట్టాలు వచ్చేటప్పుడు మా పార్సెల్ తీసుకొస్తే ఈ ప్లాజ్మా టీవీ చిదిగిపోద్ది అని వెంటనే మన కొరియర్ లో డెలివరీ చేశారు ఒక్కసారి ఓపెన్ చేయి ఓపెన్ చేయి గిఫ్ట్ చూస్తారు గిఫ్ట్లు గిఫ్ట్లు ప్లాజ్మా చిదిగిపోద్ది స్లో 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 అయ్యారు ఏంటిది అన్ని సిడీలో ఉన్నాయి టైగరు సీడీలు ప్లాజ్మా టీవీ లేదా లేదా అన్ని డివిడీలు సీడీలు అన్నీ ఉన్నాయి ఆ అది చిన్న చిన్న సైజ్ ల్యాప్టాప్లేమో లేమో చూడరా సీడీలు కాదు చూడేమో మీ పంతులు గారు పంపించేమో కొత్త మంత్రాలు చూడు 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 ఉండండి ఐగరు నీ ల్యాప్టాప్ తీసుకొస్తా రారా తొందర రా బరువు ఉందండి ఐగరు నెమ్మది 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 ఐగరు పెట్టరా పెట్టు 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 ఉండండి 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 ఆబర్ పాట ఉండండి ఏటో మంత్రాలు నమస్కారం ఆన్లైన్ పాపారావు గారు మీరు పంపించిన ఆన్లైన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ నాకు వాట్సాప్లో అందినది అయితే నేను రావాలని శతవేతాలా ప్రయత్నం చేసినా కూడా చివరి నిమిషంలో మా అబ్బాయికి పైల్స్ ఆపరేషన్ జరగటంతో అమెరికాకి చూడటానికి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి మీ పెళ్ళికి రాలేకపోతున్నానని చాలా చింతిస్తున్నాను అయినా ఆన్లైన్లోనే అక్షింతలు వేసే సదుపాయం ఉందని మీ ఇన్విటేషన్ చూసేదాకా నాకు తెలియలేదు సుమి అందుకనే అక్షంతలను కూడా వాట్సాప్లోనే వేద్దామని ఆన్లైన్లో తీసుకొచ్చుకున్న శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు దీర్ఘాయుష్మానుభావ అన్ని టెక్నాలజీ అప్డేట్ అయ్యారు ఇక మీకు మంచి విషయం చెప్పాలి మీకు మంచి వెడ్డింగ్ గిఫ్ట్ కూడా పంపించాను దాన్ని కూడా తీసుకోండి చూమి వాట్సాప్లో మీ ఆవిడకో చంద్రహారం మీకో బ్రాస్లెట్ రెండు కలిపి దగ్గర దగ్గర ముప్పై తొలాలయ్యుమి బాగా వాట్సాప్లో చూసుకోండి వాట్సాప్ గిఫ్ట్లు కదా మాతురాం సుమి వాడతాను నమస్కారం మళ్ళీ కలుద్దాం అయ్యి అయిపోయింది ఇంకోటి ఇంకోటి ఇది పంతులు గారిదే హాయ్ ఆన్లైన్ పప్పురా గారు బాగున్నారా నేను మీ కప్పల కనకరావుని చాలా దూరంలో ఉన్నాం అయినప్పటికీ మీరు నాకు ఇన్విటేషన్ పంపించారు ఇదిగో నేను ఆఫీస్ చూశారు కదా యుఎస్ డల్లాస్లో ఉన్నాను ఏదో సాఫ్ట్వేర్తో మా ఫ్యామిలీతో చాలా సరదాగా హాయిగా గడుపుతున్నాను ఇన్ని సంవత్సరాలకి మీకు పెళ్ళి అయినందుకు నిజంగా సంతోషిస్తున్నాను ఆన్లైన్ పాపరా గారు మీ పెళ్ళి చాలా ఘనంగా చాలా హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే యాక్చువల్గా నాకు నెక్స్ట్ మంత్ ఇండియా రావాల్సి ఉంది బట్ మేబీ ఫ్యామిలీతో మీ మ్యారేజ్కి అటెండ్ అవుదాం అనుకున్నాను కానీ మీరు ఇచ్చిన ఒకే ఐడియాతో నేను కూడా మార్చుకున్నాను ఆన్లైన్లో ఇన్విటేషన్ పంపించినందుకు ఎంత సంతోషంగా ఉందో ఆన్లైన్లోనే మీకు ఆశీర్వాదాలు కూడా పంపిస్తున్నాను మా ఫ్యామిలీ అందరివి కూడా మా పిల్లల ముద్దులు మా ఆ వీడియో నేను కలిపి మీకు ఆశీర్వదిస్తున్నాం ఇదే నా వీడియో మనస్సు పూర్తిగా నేను సంతోషిస్తున్నాను మీ కనకల అప్పారావుని ఓకే అండి మర్చిపోకండి ఇగోండి అక్షింతలు వేస్తున్నాను సార్ మీ ఇన్విటేషన్ చాలా బాగుంది సార్ మీ పిల్ల పనులన్నీ బాగా జరగాలి సార్ సార్ బాయ్ సార్ హాయ్ బాబాయ్ నేను నల్ల గారిని గుర్తున్నానా ఇదిగా ఆన్లైన్లో నా మొహం చూపించడం కాదు మన ఊరి మీరు కూడా చూపిస్తున్నాను ఎలా ఉంది బాగుందా ఓకే ఇక అసలు విజయానికి వస్తే ఏంటి నా డ్రెస్ అని అలా చూస్తున్నావా నీ పెళ్ళికోసమనే కొత్త డ్రెస్ గుర్తించుకున్నాను మూడు తరాలు ఒకేసారి నీకు గుర్తు చేయాలని ఈ డ్రెస్ ఇలా డిజైన్ చేయించుకున్నాను అనమాట ఇదిగో ఇది తాత్ ఇది నాన్నది ఇది నాది కాబట్టి ఈ మూడు డ్రెస్సులు ఎదుగు మూడు తరాల తరపు నుంచి విషేస్ నీకు అందిస్తామని నీ ముందుకు వచ్చాను బాబాయ్ ఎత్తగానే ఇన్నాళ్ళకి నీకు పెళ్ళి కుదిరినందుకు చాలా సంతోషంగా ఉంది అందుకని ఇంకో మా ఫ్యామిలీ అందరి తరఫున నీకు మ్యారేజ్ విషేస్ తెలియజేస్తున్నాను నేనే అనుకున్నాను కాబాయ్ కానీ మీ మరి అదే మా ఆవిడికి మూడో నెల కదా అందుకని పుట్టింటికి వెళ్ళింది అనమాట రా వద్దావా అనుకుంటున్నాను నువ్వు ఇచ్చిన ఐడియానే ఆన్లైన్ ఇన్విటేషన్ అది చూసినాక నాకు ఐడియా వచ్చింది ఇలాగే మంచి గటప్ ఆన్లైన్లో నీకు విషేస్ చెప్తే చాలా బాగుంటుందని చెప్పి ఈ రకంగా ప్లాన్ చేశాను అనమాట కాబట్టి నా తరపు నుంచి మా ఆవిడ తరపు నుంచి మన ఇంట్లో అందరి తరపు నుంచి నీకు విచ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బాయ్ బాబాయ్ ఇదిగో అత్యంతలు ఎత్తను తీసుకో తీసుకో బాయ్ ఆ అందరూ ఆన్లైన్లో డెవలప్ అయ్యారు అయ్యారు ఆన్లైన్లో వచ్చేసారు ఇయ్యో ఇంకా మిగతా కూడా పెట్టమంటారా పెడతాను అయ్యారు పెడతాను పర్వాలేదు అన్ని చూద్దాం భోజనాలు ఆన్లైన్లోనే పత్రిక ఆన్లైన్లోనే పెళ్ళి ఆన్లైన్లోనే బ్యాండ్ ఆన్లైన్లోనే నీ చావు ఆన్లైన్లోనే నీ దద్దును ఆన్లైన్లోనే నీ పెందాకోడు ఆన్లైన్లోనే కాల్చడం ఆన్లైన్లోనే అన్నీ ఆన్లైన్లో సరే గానీ నీ సెలబోన్దే నీ సెలవు ఏ చెప్తాను సెల్ చెప్తాను కదా ఈ సెల్ ఫోన్ నేను చెప్తాను కదా వీడియో కాల్ పెట్టు వీడియో వీడియో పట్టుగా గారు శాంత సంతోషం లేక లేక జరక్క జరక్క జరుగుతున్న మీ పెళ్ళికి ఆన్లైన్ పెళ్ళి ఎంతో సూపర్ హిట్ అయిపోయింది ఆన్లైన్లో కాబట్టి మీ ఆన్లైన్ పెళ్ళికి నేను కూడా ఆన్లైన్లోనే మీకు దీవిద్దాం అనుకుంటున్నాను అందుకని మీరు పిల్ల పాపలతో ఆన్లైన్లోనే ఆన్లైన్లోనే కాపురం చేస్తూ వాట్సాప్లో ఇద్దరు పిల్లలకి మీరు హ్యాపీగా ఫేస్బుక్లో కాల్స్ ఆపుకొని తొంగండి నమస్కారం ఈ తర్వాత చూసుకోండి అండి మీకు పడి 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 ఉంది కదా నన్ను చూస్తుంటే తిట్టద్దు ఆన్లైన్లో తిట్టి నాకు వాట్సాప్లో పంపించండి అర్థమైందా నమస్తే